the High Court also said it is not a violation of Article 21. Yes. Justice K. Shankar Garu, this question in connection with only academic interest. భారతదేశ చరిత్రలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఎన్నికలు ఆపాలి అని జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఉండవండి. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. చిన్న ఎలక్షన్స్ అండి. నేను రాజమండ్రిలో సీనియర్ సివిల్ జడ్జి ఉండేవాడిని. ఉంటే అది మన పేపర్ మిల్లు వాళ్ళది, వాళ్ళ యూనియన్ ఎలక్షన్స్ వచ్చాయండి. యూనియన్ ఎలక్షన్స్ ఆపమని కేసు పడింది. కేసు పడిన తర్వాత ఎలక్షన్స్ ఏమో ఆదివారం రెండు మూడింటికి ఎలక్షన్స్ అండి. ఆదివారం మూడింటికి ఎలక్షన్స్ అయితే నా దగ్గర గురువారం ఆర్గ్యుమెంట్ చెప్పారు. నేను ఎప్పుడు చెప్తానండి జడ్జిమెంట్? అది లేదు, శుక్రవారం ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఎప్పుడు చెప్తానండి? నేను ఆదివారం ఉదయం స్పెషల్గా వేసుకొని ఉదయం 10:30 ఆర్డర్స్ చెప్తాను. నేను ఏం చెప్పానంటే హోల్డ్ ది ఎలక్షన్స్, డోంట్ అనౌన్స్ ది రిజల్ట్స్. చాలాసార్లు అండి ఎలక్షన్స్లో ఇలాంటి సందర్భాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ హోల్డ్ ది, ఇప్పుడు కోర్ట్స్ ఏం చెప్తాయంటే ఇలాంటి చాలా సందర్భాల్లో హోల్డ్ ది ఎలక్షన్స్, డోంట్ అనౌన్స్ ది రిజల్ట్స్ అంటారు. అంటే పరిస్థితులు ఎలాగొస్తాయంటే వాడు ఎలిజిబుల్ కాదు, అయినప్పటికీ వాడిని పర్మిట్ చేశారు, వాడిని కూడా నామినేట్ చేయనిచ్చారు, వాడిని కూడా కంటెస్ట్ చేయనిచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు. అలాంటప్పుడు కోర్ట్స్ ఏంటంటే హోల్డ్ ది ఎలక్షన్స్, ఎలక్షన్ ప్రాసెస్ ఆపద్దు, అయిన తర్వాత రిజల్ట్స్ ప్రొనౌన్స్ చేయొద్దని. ఈ కేసులో ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్ కాదు కాబట్టి మరి సుప్రీంకోర్టు ఎలక్షన్ ప్రాసెస్ కమెన్స్ అయిపోయిన తర్వాత ఆపుతారు అనేది సుప్రీంకోర్టు కాదు ఏ కోర్టు అయినా ఆపుతారు అనేది నాకు తెలిసినంతలో ఎక్కడ జరగలేదని అనుకుంటున్నాను. నాకు తెలిసిన లీగల్ దట్ ఈస్ నాట్ లీగల్ పొజిషన్ యాజ్ ఐ అండర్స్టాండ్. జస్టిస్ కేజీ శంకర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను మనం రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేటటువంటి ప్రమాదం ఏమన్నా ఉందా? అంటే రాజ్యాంగ అంటే నేనే చెప్పాను కదా, సుప్రీంకోర్టు థ్రెట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి థ్రెట్ చేసి ఓకే మీరు చేయలేకపోతే ఆల్రెడీ లీవ్ ఇట్ గవర్నమెంట్, లెట్ ది గవర్నమెంట్ గో అవుట్, వీ విల్ ఆస్క్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు హోల్డ్ ఎలక్షన్స్ అంటే అంటారేమో నాకు తెలియదు. అంటే విత్ గ్రేట్ రెస్పెక్ట్ ఈ సందర్భం కాదు, కానీ ఈ సందర్భంలో ఏమనుకోవద్దు. ఇది బహుశా మీరు ఇట్ మే నాట్ బి టు యువర్ లైకింగ్. నాకు ఎలక్షన్ కమిషన్ అన్నదే అసలు ఏ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, గవర్నమెంట్ కాన్ఫిడెన్స్తో పని చేయవలసిన విషయం అండి. అసలు ఎలక్షన్ కమిషనరు గవర్నమెంట్ కొట్టుకోవడం చూస్తే నాకేమనిపిస్తుందంటే పాత ఆయన ఎవరు కనగరాజు గారు చేసినప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను. ఈ ఎలక్షన్ కమిషనర్ గారు ఏమి చేస్తుండ మీకు ఒకసారి ఇది కూడా పెట్టారు. ది మోమెంట్ హీ వన్ ది రిట్రిక్షన్ హీ షుడ్ హ్యావ్ రిసైన్డ్. ఇప్పుడు ఇంత దాకా వచ్చిందంటే క్లియర్గా అర్థమవుతుంది కదండి, ఈ గవర్నమెంట్కు ఈయనంటే నమ్మకం లేదు, ఈయనకు గవర్నమెంట్ అంటే నమ్మకం లేదు. ఇది ఎట్లా నడుదు? ఇప్పుడు మాకు జడ్జీలుగా మాకేమవుతుందంటే ఎవడో ఒక జడ్జికి ఒక పార్టీకో ఒక ప్లేయర్కో నా మీద నమ్మకం లేదంటే ఆల్రెడీ పోస్ట్ ది కేస్ బిఫోర్ అనదర్ కోర్ట్ అంటాం. ఎలక్షన్ కమిషనర్తో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అనుకోండి, ఒక ఎలక్షన్ కమిషనర్ మీద నాకు నమ్మకం లేదంటే ఆ ఎలక్షన్ కమిషనర్ హీ మెసే ఆల్రైట్ నేను ఈ ఎలక్షన్ నేను పార్టిసిపేట్ చేయను, మిగిలిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ చేసుకుంటారు, నేను జస్ట్ ఐ విల్ బి అవే ఫర్ దీస్ ఎలక్షన్స్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు సింగిల్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, ఈయనకు అసిస్టెంట్స్ కూడా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎలక్షన్ కమిషనర్ అనేవాడు లేనప్పుడు మరి ఆయనకు ఈ ఎలక్షన్స్ అయినా కండక్ట్ చేయాలి ఆయన కావాలనుకుంటే, లేకపోతే రిజైన్ అయినా చేయాలి. రెండే ఆల్టర్నేటివ్స్. జస్టిస్ కేజీ శంకర్ గారు, ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని కాల్ఫర్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలవాలి, ఎన్నికల నిర్వహణపై చర్చించాలి అంటని చెప్పి వాళ్ళు ఒకటి షెడ్యూల్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు డీజీపీ కానీ సిఎస్ కానీ ఇతర జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. దీన్ని లీగల్ యాంగిల్లో ఎలా చూడాలి? లీగల్గా ఇల్లీగల్ అండి. లీగల్గా అయితే ఇల్లీగల్ అయితే చెప్పే కదా, మోరల్గా నేనేం ఫీల్ అయ్యానంటే ఆయన ఎలక్షన్ కమిషనరు ఆయన మీద నమ్మకం లేదు గవర్నమెంట్కు. నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు పని చేయాలని అనిపించింది. బట్ లీగల్గా మటుకు మనకి ఈ విషయాలు ఏవి తెలియదండి. శాసన్ తెలియజెప్పాడు అందరికీ, నా అంత పవర్ఫుల్ మ్యాన్ ఎవడు లేడు, ఎలక్షన్ సీజన్లో ఈవెన్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నథింగ్ బిఫోర్ మీ అని చెప్పి శాసన్ నేర్పాడు. ఆ పద్ధతి ప్రకారమే వన్స్ ఎలక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ ఈ ఎలక్షన్ కమిషనర్ ఆమ్నిసెంట్ ఆమ్నిపొటెంట్ అంటారే వాడంత పవర్ఫుల్ మనిషి ఇంకోటి ఎవడు ఉండడు. ఆయన పిలిచినట్టు అందరూ చేయాల్సిందే, ఆయన ఊపినట్టల్లా తోక ఊపాల్సిందే, ఊపకపోతే ఆ తోక కట్ చేస్తారంటే ఎవ్వరూ ఏం చేయగలిగింది. ఎలక్షన్ సీజన్లో మట్టుకేనండి, మామూలుగా కాదు. జడ్జి గారు, సోమవారం రోజు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరపున ఎలాంటి వాదనలు ఉండబోతాయి,
ఎలక్షన్ కమిషన్ తరఫున ఎలాంటి వాదనలు ఉండబోతాయి? ఆంధ్రప్రదేశ్ తరఫున ఎలక్షన్ వాదనలేమో ఆయన చెప్పారు, రాంబాబు గారు చెప్పారు, ఎలక్షన్సా కోవిడా మీరే డిసైడ్ చేయండి అని అంటాము ఆయన చెప్పారు. బహుశా అదే వాదన చేయొచ్చు. ఎలక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషనరు ఆయన వాదించడం కరెక్ట్ కాదండి. నా ఉద్దేశం ఇట్ ఈస్ ఫర్ ది సుప్రీం కోర్టు టు డిసైడ్, లెట్ ది సుప్రీం కోర్టు డిసైడ్. ఈయన వెళ్ళిపోయి నేను లేదు నేను ఎలక్షన్లు పెడతాను, మీరు ఎలక్షన్కి అనుకూలంగా మీరు చెప్పండి అనడం పద్ధతి కాదు. కానీ ఆయన వాదన చేయడం అయితే నేను ఎలక్షన్లు పెడతాను, ఎలక్షన్లు నేను పెడతా, ఎలక్షన్లు పెట్టినప్పటికీ కోవిడ్ చేసుకోవచ్చు, రెండు సైమల్టేనియస్గా జరగచ్చు అని వాదించవచ్చు. కానీ అసలు వాదన చేయడమే కరెక్ట్ కాదండి. ఇదివరకు కనగరాజు గారు కోర్టుకి వెళ్ళిపోయినప్పుడు నేను అదే ఫీల్ అయ్యా, కనగరాజు గారికి ఏంటి సంబంధం ఈ ఎలక్షన్, ప్రజెంట్ ఎలక్షన్ కమిషనరు గవర్నమెంట్ కొట్టుకుంటుంటే కనగరాజు గారిని అపాయింట్ చేస్తే ఆయన కోర్టుకి ఎక్కి నాకు ఇవ్వండి అని ఎంత ఎలా సంభవం కాదు. అలాగే ఎలక్షన్ కమిషనర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు, అది తప్పు అంటే లేదంటే కోర్టు డిసైడ్, తప్పు అనేది ఈయన. పైగా ఇంకొకటి నాకు నవ్వు వచ్చింది ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ గారు ఏం చెప్తారంటే మేము కోర్టు చెప్పిన దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎక్కడ చేస్తారండి? ఎవడైనా మటుకు ఎవడైనా గవర్నమెంట్ అవనీతి ఎలక్షన్ కమిషనర్ ఎవడైనా దే ఆర్ బౌండ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది కోర్టు డెసిషన్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అదేదో పెద్ద కన్సెషన్ ఇచ్చినట్టు ఎలక్షన్ కమిషనర్ గారు మాట్లాడడం, గవర్నమెంట్ కూడా మాకు కోర్టు అంతే రెస్పెక్ట్ ఉందని మాట్లాడడం. మీకు రెస్పెక్ట్ లేకపోతే ఎవడికి కావాలండి? రెస్పెక్ట్ ఉంటే ఎవడికి కావాలి? పాయింట్ ఈస్ ఏ డెసిషన్ కమ్స్ ఫ్రమ్ ది కోర్ట్ దట్ ఈస్ బైండింగ్ ఆన్ ది పీపుల్ అండ్ ఆన్ ది గవర్నమెంట్ అండ్ ఆన్ ఎవ్రీబడి. జడ్జి గారు ఫ్యూ మినిట్స్ మీరు హోల్డ్ లో ఉండండి, ఇంకా మళ్ళీ నేను మళ్ళీ నాది బ్యాటరీ అయిపోతుంది. ఓకే, నేను ట్రై అనదర్ నాకు ఒక పని చేయండి, నాకు దానిలో ఇస్తే నాకు మామూలుగా నెంబర్లుగా పంపిస్తే. జడ్జి గారు ఇది ఫైనల్ కన్క్లూజన్, ఈ ఇష్యూ ఎక్కడ ఫుల్ స్టాప్ పడబోతుంది? మీరు కన్క్లూజన్ చేయండి, మీ ఫైనల్ కన్క్లూజన్. రైట్, చేసేదా. నా ఉద్దేశంలో సుప్రీం కోర్టులో గవర్నమెంట్ కు వ్యతిరేకంగా వస్తుందండి ఆర్డర్, అంటే డివిజన్ బెంచ్ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే జడ్జి గారు అంటే మండే అవ్వకపోవచ్చు, మండే అవ్వకపోయినా ఇఫ్ నో ఇంటరిమ్ ఆర్డర్ ఇస్ పాస్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్ దెన్ ఎలక్షన్స్ జరిగిపోతాయి కదా. అంటే నిమ్మగడ్డ గారు రేపు గవర్నర్ని కలవబోతున్నారు ఎలక్షన్ కమిషన్, అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కోఆపరేషన్ లేనందుకు గవర్నర్ని కలిసి అతను నివేదిక ఇవ్వాలంటని చెప్పి అనుకున్నారు. గవర్నర్ స్పందన ఏ రకంగా ఉండబోతుంది? నాకు తెలిసినంతలోనండి, గవర్నర్ ఈజ్ ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. గవర్నరు ఏదో చేస్తున్నారు కానీ ఏం చెప్పినా అల్టిమేట్ గా మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ చెప్పినట్టు యాక్ట్ చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు యాక్ట్ చేయడానికి వీలు లేదండి. ఆయన ఇండిపెండెంట్ ఏదో కొన్ని చెబుతున్నారు, నో, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇండిపెండెంట్ పవర్. గవర్నమెంట్ ఏమి చెబితే అది ఆడే, ఏ గవర్నర్ అయినా సరేనండి, అది ఆడే కీలుబొమ్మ. ప్రెసిడెంట్ అయినా సరే ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఆడే కీలుబొమ్మ. ప్రెసిడెంట్ విషయంలో ఇందిరాగాంధీ లా కూడా చేసింది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసింది, దట్ హోల్డ్స్ గుడ్. హీ షల్ యాక్ట్ అకార్డింగ్లీ అని ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్కు గవర్నర్కు పెట్టలేదు కానీ లా అదే. ఏమిటంటే వాళ్ళు గవర్నరు చీఫ్ మినిస్టర్ చెప్పినట్టే యాక్ట్ చేస్తారండి. ఈయన ఏం చెప్పినా వింటాడు. ఆయన చేతనేది ఏమన్నా గవర్నమెంట్ మహా అయితే గవర్నమెంట్ దానికి లేదండి పద్ధతి కాదు, లేదండి వాళ్ళందరినీ కోఆపరేట్ చేయమని చెప్పగలరే తప్ప పెద్ద మనిషిగా. బియాండ్ దట్ హీ కాంట్ డు ఎనీథింగ్. అంటే ఇది ఆఫ్ ది రికార్డే జడ్జి గారు, సోమవారం రోజు జడ్జిమెంట్ ఏ రకంగా రాబోతుంది సుప్రీంకోర్టు? చెప్పే కదా నేను మొదటి చెప్తున్నా, నో ఇంటరిమ్ ఆర్డర్ విల్ బి గ్రాంటెడ్ ఫస్ట్. ఆల్టర్నేటివ్లీ స్ట్రైట్ అవే ది రిట్ పిటిషన్, ది అపీల్ విల్ బి డిస్మిస్డ్. Yes. థ్యాంక్ యూ జడ్జి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ అవర్ స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రసాద్ గారు, జస్టిస్ కేజీ శంకర్ గారు ఒక క్లారిఫై చేశారు, లీగల్గా దీనికి ఉన్నటువంటి స్టాండ్ ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటారంటే ఏది ఏమైనా కానీ ప్రజాస్వామ్య దేశం లోపల ఎలక్షన్ కమిషన్కు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఒక పవర్స్ అనేటటువంటి జనరేట్ అవుతుంది. అది మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? ఈ రోజు దాకా సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ సరే ఏ కోర్టులో ఉన్నా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎగ్నెస్ జడ్జిమెంట్ వచ్చింది ఎక్కడా లేదు. తర్వాత ఏదో సింగిల్ బెంచ్ నుంచి త్రిసభ్య బెంచ్లో డీవియేషన్ ఏంటంటే వాళ్ళు సింగిల్ బెంచ్ కోర్ట్ చేసిన ఏంటంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 14కి ఆర్టికల్ 21కి ఏవి భంగం కలగట్లేదు కాబట్టి త్రిసభ్య ధర్మాసనం క్లియర్గా చెప్పింది. పెద్దలు హైకోర్టు జస్టిస్ గారు కూడా చాలా క్లారిఫై చేశారు దాని మీద. ఇందాక ఆయన ఇవన్నీ చెప్తే ఇంకొక మాట కూడా చాలా చక్కని మాట చెప్పారు ఇందాక రాంబాబు గారు ప్రెస్ మీట్, లేకపోతే ఇవి మీరు గమనించండి సార్. ఎలక్షన్ మాడ్యూల్ ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న స్టాండ్స్ అన్నిటినీ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది, ఏదో వాళ్ళ లెవెల్లో వాళ్ళు కోర్టుల త్రూగా పోటీ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు కూడా ఒక ప్రాపర్ ఎఫిడవిట్ అన్నదే ఫైల్ చేయలేకపోతున్నారు సార్.
ఎంతో ప్రజాధనం దుర్వినియోగించబడుతుంది. ఎఫిడవిట్ ఫైల్ చేయకుండా ఎలక్షన్స్ ఏ విధంగా ఆపుతారో నాకైతే అర్థం కావట్లేదు. నేను కౌంటర్ ఎఫిడవిట్ మళ్ళీ రేపు సోమవారం ఫైల్ చేయమని చెప్పింది. ఇందాక చెప్పిన రాంబాబు గారు చెప్పిన విషయమే కోర్టు ఖచ్చితంగా వాళ్ళు చెప్పబోతారు. ఇది రాజ్యాంగ సంక్షోభానికి తెరదీసే ఏకైక ఆర్టికల్ 356 ఇంపోజ్ అవుతుంది గ్యారంటీగా. ఇది కనుక ఈ ప్రక్రియ చేయకపోతే ఇవన్నీ ఏంటంటేనండి, ఇట్స్ అ స్కిన్ సేవింగ్స్ సిచ్యువేషన్కి డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటో వాళ్ళ ప్రముఖ ఛానల్లో వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఇచ్చిన మాడ్యులేషన్స్ అన్నిటికీ ఏదో విధంగా మభ్యపెట్టడానికి ఇలాంటి కొంతమందిని ముందుకు ప్రొవోక్ చేసి మాట్లాడిచ్చే ప్రక్రియ ఇది. ఇది ఎలక్షన్ కోడ్ ఆన్ ఉంది. వీళ్ళు విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనే సిచ్యువేషన్కి డ్రైవ్ అవుతుంది. ఇది ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు రీచ్ చేసే ప్రక్రియ మాత్రం కాదు. ఇది రాజ్యాంగంతో పెనవేసుకొని ఉన్నది. రాజ్యాంగాన్ని ఏ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారో ఆటంకం కలిగించడానికి, దానివల్ల వచ్చే దుష్పరిమాణాలకు మాత్రం వీళ్ళు సంసిద్ధంగా లేరు. దీని వచ్చే పర్యవసానాలు రాజ్యాంగ సంక్షోభానికి ఖచ్చితంగా దారితీస్తాయి. ఎస్ యుగంధర్ రెడ్డి గారు, ఎన్నికల కమిషన్ గవర్నర్ గారిని కలిసి ఏ అంశాలపైన నివేదిక ఇవ్వబోతుంది? బహుశా ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. రాజ్యాంగ సంక్షోభం దిశగా రాష్ట్రం కనుక పయనిస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉంది. బహుశా గవర్నర్ గారు కూడా రాష్ట్రంలో పరిస్థితులు కాస్త అవుట్ ఆఫ్ కంట్రోల్, అదుపులో లేవు అని కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. ఆ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఒక సమగ్రమైన నివేదికని రాష్ట్ర గవర్నర్కి రేపు సమర్పించనున్నారు. గవర్నర్ నివేదికని అందుకున్న, ఆ నివేదిక అందుకున్న గవర్నర్ దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఖచ్చితంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. ఏది ఏమైనా ఇందాక జడ్జి గారు చెప్పినట్టు సుప్రీంకోర్టులో అయితే రాష్ట్రానికి సానుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వ వాదనకు సానుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే గత జడ్జిమెంట్లను కూడా మనం చూస్తే ఎక్కడా కూడా వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, నిన్న కేసు అడ్మిట్ అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో, నిన్న కేసు అడ్మిట్ కాలేదు, ఈరోజు ఈ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత వాయిదా పడిన సంఘటనలు ఎక్కడ మనకి లేవు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పుకే మద్దతు పలికి ఎన్నికలు జరపాల్సిందిగా ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను గ్రహించి రాజ్యాంగంలో ఏమేమి అంశాలు పొందుపరిచారో, ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారాలు ఏమిటో తెలుసుకొని ఒక మెట్టు దిగి ఎన్నికల కమిషన్కి సహకరిస్తే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఒక విషయం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఇదే నిమ్మగడ్డ రమేష్ గారి స్థానంలో కనకరాజు గారు ఉండుంటే ఎన్నికలు జరపకుండా ఉండేవారా అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళని ప్రశ్నించుకోవాలి. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఉన్న ద్వేషంతో ఎన్నికలు, మేము ఆయన ఉండగా ఎన్నికలు జరపడానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం, నేను దిగిపోయేలోగా ఎన్నికలు జరిగి తీరాలని ఆయన పట్టుబట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక మెట్టు దిగి ఈ సమస్యని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం అయితే చేయాలి. అది మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. లేకపోతే కేంద్రం ఇదేదో పిట్టపోర పిట్టపోర అన్నట్టు ఈ మొత్తం ఈ అంశం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి వ్యవహారాలన్నీ వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ తప్పును గుర్తించి ఒక మెట్టు కిందకు దిగి ఎన్నికలు సజావుగా సాగే విధంగా ఎన్నికల కమిషన్కు సహకరించాలి. ప్రసాద్ గారు, రాష్ట్రపతి పాలన విధించే